ఈరోజు మనం గవ్వలు తయారు చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా, అలాగే ఒక కప్పు గోధుమ పిండండి. మీకు కావాలంటే మొత్తం మైదా కూడా వేసుకోవచ్చు. అలాగే తగినంత salt అండి, అలాగే వామ్ అండి కొద్దిగా స్పూన్ కారం. కారం చాలా ఘాటుగా ఉంటుందండి, అందుకే నేను 14 కల్ స్పూన్ వేసాను. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందులో బాగా కాచిన చల్లార్చిన ఆయిల్ గాని లేదా ఘీ గాని లేదా బటర్ గాని వేడి చేసింది వేసుకోవచ్చండి. బాగా స్మూత్ గా బాగా కరకరలాడుతూ బాగా ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఇప్పుడు బాగా కాగిన నూనెండి ఒక గరిట ఇందులో వేయాలి. చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కాగిన నూనె వేసాం కదండి, ఇప్పుడు ఇలాగా బాగా అంతా మొత్తం కలపాలి. పిండి అంతా కలిసేలాగా ఇలా బాగా కలిపి ఇలా నూనె వేయడం వల్ల బాగా కరకరలాడుతూ ఉండాలండి గవ్వలు. ఈ సమ్మర్లో తినడానికి అందరికీ బాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందండి ఈ స్నాక్స్ ఐటమ్స్. పిల్లలు పెద్దలు అందరూ తినచండి, ఇవి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు వాటర్ అండి, కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలా కలపాలి. మొత్తం బాగా చపాతీ ముద్దలాగా బాగా కలపాలండి, సాఫ్ట్గా కలపాలండి. చూడండి ఇలాగే బాగా మృదువుగా కలపాలండి, స్మూత్గా వస్తుందండి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి కవ్వలు. ఇలాగే చపాతీ పిండి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలాగా బండ మీద చపాతీ బండ పైన చపాతీ చెక్క పైన బాగా ఇలాగా రుద్దాలండి. ఇలాగే ఒక 15 నిమిషాలు ఇలాగ పెట్టి క్యాప్ పెట్టాలండి. ఇప్పుడు 15 నిమిషం తర్వాత ఇలా సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. చూడండి ఇలాగా ఇలాగా చిన్న చిన్న గోళీలు చేసుకోవాలండి. చూడండి ఇలాగా చూసారా, చిన్న చిన్న ఉండలుగా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. అండి చూసారండి ఇలాగా ఉంటలు చేసుకోవాలి మనం అంతా. అన్నీ ఉంటలు అయిన తర్వాత ఇలాగా పొడి చల్లుకుంటే ఇలా అతుక్కోకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటిని మనము గవ్వల్ షేప్ చేసుకున్నాము. గవ్వల్ షేప్ చేసుకోవడానికి చూడండి ఇలాంటి జల్లెడ గంట కానీ లేదా బాగా బ్రష్ చేసుకున్న దువ్వెన కానీ ఇలాంటిది, లేదంటే మనము ఫోక్ అండి. చూడండి ఈ ఫోక్ కానీ, ఫ్రూట్స్ తింటాం కదా ఇలాంటి ఫోక్ కానీ యూజ్ చేస్తామండి. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఈ మూడింటితోనూ. ఇప్పుడు మనము ఈ గరిటకండి జల్లిగంటికి ఇలా గోధుమ పిండి ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఇలా ఉంటలు తీసుకుని మనం చూడండి ఒకసారి అలా అంటే చాలండి. చూడండి చూడండి ఇలా పడిపోతుందండి, చూసారా. చూడండి ఇప్పుడు ఫోక్తో చూపిస్తానండి గోధుమ పిండి లైట్గా అలా అద్దుకొని. చూడండి చూసారా ఎంత బాగా వస్తుందో, చూడండి చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలాగే పిల్లలు కూడా చేస్తారండి, చాలా ఈజీ మెథడ్ ఇది. గవ్వలు సమ్మర్ టైంలో ఖాళీగా ఉంటారు కదండి. ఇప్పుడు చూడండి దువ్వెనతో చేస్తున్నానండి, క్లీన్ చేసి పెట్టుకున్న దువ్వెనండి, లేదా కొత్త దువ్వెన యూజ్ చేయండి. చూడండి చూసారా ఎంత బాగా వస్తుందో, చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న గవ్వల్ని సిమ్లోనే కాల్చుకోవాలండి, లేదంటే పైన కాలి లోపల కాలదండి. గవ్వలు
చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి. చిన్నగా ఆడుతూ బాగా చేస్తారండి. ఈ సమ్మర్లో పిల్లల దగ్గర చేయించండి, ఎవరైనా చేయొచ్చండి. ఈజీగా ఉంటుంది, ఖాళీ టైంలో తినడానికి చాలా బాగుంటుందండి. కారం కారంగా గబలు రెండు మూడు రకాలుగా చేస్తారండి. బెల్లం గవ్వలు, చక్కెర గవ్వలు, ఇలాగా కారం గవ్వలని. నేను ఇలాగా కారం గవ్వలని చేశాను. ఇలాగే సిమ్లోనే పెట్టి బాగా కాలాలండి. ఎక్కువ హైలో పెట్టేస్తే మాడిపోతాయండి. చూసారండి, గోల్డ్ కలర్ వచ్చేసింది మన గవ్వలు. ఇప్పుడు బాగా కాలాయండి. చూడండి, కరకరలాడుతూ ఎంత బాగున్నాయి. చూడండి, గలగలగల అంటూ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ప్లేట్లెట్ తీసుకున్నామండి. ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి. ఇలాగే అన్నీ తీసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇంత బాగున్నాయి కదండి, బాగా కాలాయి. ఇలా ఒక ప్లేట్ లెక్ తీసుకోవాలండి. నేను ఈ గవ్వలతో టిఫిన్ ఐటెం కూడా ఒకటి చేసి చూపిస్తానండి మీకు. స్నాక్స్ లాగా టిఫిన్ ఐటెంగా ఒకటి చూపిస్తాను మీకు. ఒక ఐటెం కొద్దిగా కరేపాకు అండి, వేడి చేసుకోవాలి అలాగా. ఈ చూడండి, కవ్వలు ఎంత బాగా రెడీ అయ్యాయో. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.